ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలి అన్న ఒక చిన్న సంశయం ఉంటా ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా ఇలాంటి ఒక రాగి చెంబు తీసుకుని నిండా నీళ్లు పోసి దీంట్లో ఏదైనా పువ్వు ఏదైనా విభూతి వేసి సూర్యుడికి ఇలా ఈ విధంగా పెట్టుకుని చక్కగా నమస్కారం చేసుకోవాలి. సూర్యుడు చేసుకున్న తర్వాత ఒక ఈ ఈ యొక్క నీళ్ళని ఏదైనా మొక్క కానీ ఇట్లా ఇలా చీపించి భక్తి పరంగా ఇలా పెట్టుకుని గాయత్రి మంత్రం వచ్చిన వాళ్ళకి గాయత్రి మంత్రం కానీ లేకపోతే సూర్యాయ నమః అనుకుని చెప్పి సూర్య మంత్రం చదువుకుని తర్వాత ఈ నీళ్ళని ఇలా ఏదైనా ఒక చిన్న చెట్టులో పోసేస్తూ ఉండాలన్నమాట. ఆ ఒక్క నీళ్ళని ఇలా పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మూడు నమస్కారాలు, త్రి నమస్కారం, ఆదిత్య ప్రియ అంటారు. అన్ని దేవుడికి పూజలు చేయాలి కానీ ఆదిత్యుడికి నమస్కారమే ఇష్టం అన్నమాట. అలాంటప్పుడు ఎవరైనా చూస్తున్నారు అట్లా ఇట్లా అనుకోకుండా సిగ్గుపడకుండా ఇలాగ సూర్యుడికి ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి సూర్యుడికి ఒక నమస్కారం, తర్వాత ఇలా ముఖ నమస్కారం ఓం భాస్కరాయ నమః, మళ్ళా ఇలాగ ఒక నమస్కారం అంటే ముఖము పైన ఇలా ఇప్పుడు హృదయాన్ని పెట్టుకుని ఓం సూర్యాయ నమః అని చెప్పి ఇలా పెట్టుకుని నమస్కారం చేసుకుని చుట్టూ ప్రదక్షిణం చేసుకోవాలని సూర్య నమస్కార ప్రభావం అవుతుంది. ఓం ఓం నమ శివాయ. విరించి శంకరాత్మనే నమో నమ. విరించి నారాయణ శంకరాత్మనే నమో నమ.